రాశి జులై ధనుసు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వారిది ధనుసు రాశి అవుతుంది. ఈ రాశి వారికి జులై నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి జూలై నెలలో వృత్తి వ్యాపార ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు లాయర్లకు ఆకస్మిక ఆదాయం, కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో శ్రమ అనిపించినా తెలియకుండా అడ్డంకులు తొలగిపోతాయి. గతంలో వచ్చిన నష్టాలు తీరిపోతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. భూములు ఫ్లాట్స్ కొనడం కొన్ని అవకాశాలు జూలై నెలలో విద్యార్థులకు అనుకూలం. వెండి బంగారం కాపర్ స్టీల్ సిమెంట్ రంగాల్లో ఉన్నవారు బాగుంటారు. ఈ నెలలో చిన్న పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది. కెమికల్ ఫార్మా వారికి అధిక లాభాలు, మత్స్య పరిశ్రమ పౌల్ట్రీ పాడి పరిశ్రమలకు అధిక లాభాలు రావు. అలానే నష్టాలు రావు. ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తొందరపాటు మంచిది కాదు. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా లాభ నష్టాలు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలకు సమయం కాదు. అంకిత భావం కలిగి సామరస్య ధోరణితోనే రాణించగలరు. ఖర్చులను వాయిదా వేయండి. కుటుంబ సమస్యలు ఒక్కసారిగా మీద పడే అవకాశాలు ఉంటాయి. వాదోపవాదాలకు సమయం కాదు. దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతగానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ధనం కొరకు ప్రాధేయపడరు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది. విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు నెల అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారు తొందరపాటును తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. మీకు విద్యారంగంలో ఊహించని మార్పులు లేదా సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగపరంగా చూస్తే పనిచేస్తున్న ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యమైన స్థానం ప్రతిష్ట పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలలో బంగారం వంటి అవకాశాలు లభిస్తాయి. దానివల్ల మీరు కెరియర్ బాగుంటుంది. మీరు ఈ నెలలో చాలా మంచి ఉద్యోగ ఆఫర్లు పొందుతారు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా వ్యాపారంతో అనుబంధం ఉన్న వారికి ఈ నెలలో వ్యాపారంలో విస్తరణ ప్రణాళికలు ఉంటాయి. పరంగా చూస్తే ఈ నెల ఆశాజనక మార్పులతో ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మొదటి 2 వారాలు పదోన్నతి లేదా కెరీర్లో మార్పు రావచ్చు. ఈ నెలలో స్థాన చలనం లేదా విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం వేటలో ఉంటే 3 వారంలోపు ఉద్యోగంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చివరి 2 వారాల్లో అదనపు బాధ్యతల కారణంగా మీకు పని భారం పెరుగుతుంది. అలాగే మీకు ఇష్టం లేని ప్రదేశంలో కానీ ఇష్టం లేని వ్యక్తులతో కానీ కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ నెల బాగుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. లాభదాయకమైన పెట్టుబడులు ఉన్నాయి. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే 15వ తేదీలోపు అలా చేయడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అసలైన ధర కంటే ఎక్కువ ధరకు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. కుటుంబ పరంగా చూస్తే మీరు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. వివాహం లేదా కుటుంబ సమస్యల పరిష్కారం కోసం సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు, కుటుంబ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామికి తమ రంగంలో అభివృద్ధి లభిస్తుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే మిశ్రమంగా ఉంటుంది. ఈ సంవత్సరం కుటుంబంలో భారీ విధాలుగా ఏర్పడే సంఘటన జరిగే అవకాశం ఉంది. ఇల్లు లేదా భూమి ఆస్తి విషయంలో ఇంట్లోని కొంతమంది సభ్యుల మధ్య అవకాశం ఉంది. ఈ రాశి తల్లిదండ్రులు ఏడాది పొడవునా మీ పిల్లల కెరియర్ గురించి ఆందోళన చెందుతారు. తర్వాత కుటుంబంలో కొంత సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి వివాహ పరంగా చూస్తే అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. మీరిప్పటికీ నిబద్ధతతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అనుభవాలు నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకునే సమయం ఇది. ఈ కాలంలో మీ భాగస్వామి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల సానుకూలంగా కనిపిస్తుంది. మీరు ముందు ఆరోగ్య ఉంది పెద్ద ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. రక్తం లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెల చివరి వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అన్ని రకాల ఆరోగ్య సంబంధిత బాధలు తొలగిపోతాయి. కొన్ని సమస్యలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు.
క్రమం తప్పకుండా యోగా వ్యాయామం చేస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి వ్యాపారం ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. ఆలోచిస్తే ఈ నెల మొదటి అడుగులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే చివరి వారంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా అనవసరమైన వ్యాపారాల్లో కానీ లేదా తొందరపడి వివాదాలతో కూడుకున్న స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పడడం మంచిది. మొత్తానికి ధనుస్సు రాశి వారు అంకితభావం కలిగి సామరస్య ధోరణితోనే రాణించగలరు. ఖర్చులను వాయిదా వేయండి. మీ విషయాలు బయట వారికి తెలియనివ్వద్దు. బంధుమిత్రుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల వివాహ ప్రయత్నాలు ఫలించే సమయం. ఎవరి మనసులో ఏముందో గమనించి సమస్యలు రాకుండా ఆలోచించాలి. సామరస్య ధోరణి వల్ల కొత్త వ్యక్తులు పరిచయం. మీ ఓర్పే మీకు రక్ష. తక్కువగా మాట్లాడుతూ మౌనంగా ఉండడం వల్ల లాభం ఉంటుంది. మొత్తంగా ధనుస్సు రాశి వారికి జూలై నెల భాగస్వామ్యాల్లో అభివృద్ధిని సూచిస్తుంది. బలం చేకూరుస్తుంది. సృజనాత్మకత, ప్రేమ, పిల్లలకు ఊహించని పరిణామాలు కనపడతాయి. తద్వారా కమ్యూనికేషన్ అభ్యాసంలో అంకిత భావం కృషిని అభివృద్ధి చేస్తారు. ఈ సమయం మీ సామాజిక జీవనంలో ఊహించని లాభాలు, మార్పులను తెస్తుంది. ఇంట్లో శాంతి, సామరస్యం కోసం పనిచేయడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత ఎదుగుదల ఊహించని అవకాశాలను సూచిస్తుంది. గణనీయమైన వ్యక్తిగత విజయాలకు దారి తీయవచ్చు. ఈ నెల ఆశాజనక మార్పులతో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మొదటి 2 వారాలు పదోన్నతి లేదా గణనీయమైన కెరీర్ మార్పు ఉండవచ్చు. ఈ నెలలో స్థానచలనం లేదా విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ వేటలో ఉంటే 3వ వారంలోపు ఉద్యోగంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చివరి 2 వారాల్లో అదనపు బాధ్యతల కారణంగా మీకు పనిభారం పెరుగుతుంది. అలాగే మీకు ఇష్టం లేని ప్రదేశంలో కానీ, ఇష్టం లేని వ్యక్తులతో కానీ కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. లాభదాయకమైన పెట్టుబడులు ఉంటాయి. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే 15వ తేదీలోపు అలా చేయడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అసలైన ధర కంటే ఎక్కువ ధరకు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఈ నెల మీరు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. వివాహం లేదా కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన క్షణాలు, కుటుంబ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామికి తమ రంగంలో అభివృద్ధి లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల సానుకూలంగా కనిపిస్తుంది. మీరు మునుపటి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే అవకాశం ఉంది. పెద్ద ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. రక్తం లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెల చివరి వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి వ్యాయామం చేయడం, నీరు ఎక్కువగా తీసుకుంటే మంచిది. వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి వ్యాపార ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. మీరు భాగస్వామి వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ నెల మొదటి అడుగులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే చివరి వారంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా అనవసరమైన వ్యాపారాల్లో కానీ లేదా తొందరపడి వివాదాల్లో కూడుకున్న స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పడడం మంచిది. విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారు తొందరపాటును తగ్గించుకోవాల్సి ఉంటుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. ధనుస్సు రాశి వారికి జూలై నెలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అకాల భోజనం, శారీరక శ్రమ, ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాట తీరు, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తుతాయి. వివాదం పెరగకముందే కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యాపారులు ఈ నెల మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ సమయం కాస్త సవాలుగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్నింటా సహాయపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి తోడ్పాటునిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త ఉపాధి అవకాశాలను దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పాటించవలసిన పరిహారాలు: వినాయకుడి పూజలు, లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల డబ్బుల ఇబ్బందులు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. శివారాధనతో శాంతి ఉంటుంది. వినాయక సరస్వతీదేవి జపం లేదంటే పూజలు చేయడం వల్ల సౌమ్యం ఏర్పడగలదు.
శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దక్షిణామూర్తిని, దత్తాత్రేయుణ్ణి పూజించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.